ఒక కృత్యం నిర్వహించుకుందాం. ఇక్కడ వృత్తాకారంలో ఉన్న ఒక పేపర్ను తీసుకోండి. వృత్తాకార కాగితం పైన సెక్టార్ను నిర్మించండి. ఇక్కడ పటంలో చూపిన విధంగా సెక్టార్ను గుర్తించిన తర్వాత ఆ సెక్టార్ యొక్క వ్యాసార్థాలను కలుపుకుంటూ దాన్ని మలిచినట్టయితే ఏ విధమైనటువంటి ఆకారం వస్తుందో ఒకసారి గమనించండి. వృత్తం యొక్క సెక్టార్లోని వ్యాసార్థాలను కలుపుతూ నిర్మించిన ఆకారాన్ని ఏమంటారు ఒకసారి గమనించండి. ఇందులో వృత్తంలోని సెక్టార్ యొక్క వ్యాసార్థముల కంట కలిపితే ఏర్పడే ఆకారము ఏమవుతుంది? అవును, ఈ యొక్క ఆకారం పేరు శంకువు. శంకువు యొక్క భాగాలను ఒకసారి పరిశీలించండి. శంకువు ఏ ఆకారంలో ఉంది, దాంట్లో ఏ ఏ భాగాలు ఉంటాయి, శంకువు యొక్క ఎత్తు ఏ విధంగా ఉంటుంది, సెక్టార్కి శంకువుకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది ఒకసారి చూద్దాం. శంకువులోని వ్యాసార్థము, సెక్టార్లోని వ్యాసార్థము శంకువు యొక్క ఏటవాలు ఎత్తు అవుతుంది. అదేవిధంగా శంకువులోని సెక్టార్లోని ఏ భాగము సెక్టార్ యొక్క వ్యాసార్థము శంకువుకు ఏ కొలత అవుతుంది, అలాగే సెక్టార్ యొక్క చాపరేఖ శంకువులో ఏ భాగం అవుతుంది. ఇవి గమనించినట్టయితే ఇక్కడున్న అనిమేషన్ని గమనిస్తే సెక్టర్ యొక్క వ్యాసార్థము శంకువు ఏటవాలు ఎత్తు అవుతుంది అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా శంకువు యొక్క సెక్టర్ యొక్క చాపము శంకువు యొక్క భూపరిధి అవుతుంది. ఇప్పుడు శంకువు యొక్క భాగాలన్నింటిని ఒకసారి పరిశీలిస్తే శంకువు యొక్క భూ వ్యాసార్థము మరియు శంకు యొక్క వ్యాసార్థము ఎత్తు ఏటవాలు ఎత్తు యొక్క మధ్యలో గల సంబంధాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ శంకు శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని సెక్టార్ యొక్క వైశాల్యం నుండి ఇప్పుడు మనం కనుక్కుందాం. ఒక సెక్టార్ను శంకువు ఏ విధంగా మార్చవచ్చో ఇప్పటివరకు గమనించాము. శంకువు ప్రక్కతల వైశాల్యం కనుక్కోవడానికి దాని యొక్క భాగాలను తీసుకున్నట్టయితే శంకువు యొక్క సెక్టార్ యొక్క వ్యాసార్థము శంకువు ఏటవాలు ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పటాన్ని ఒకసారి పరిశీలించండి. తర్వాత సెక్టార్ యొక్క చాపము శంకు యొక్క భూపరిధికి సమానంగా ఉంటుంది, కాబట్టి 2πr సమానంగా ఉంటుంది. మనకి ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టుగా శంకు యొక్క సెక్టార్ యొక్క వైశాల్యము శంకు యొక్క వైశాల్యానికి ప్రక్కతల వైశాల్యానికి సమానంగా ఉంటుంది. సెక్టార్ వైశాల్యము lr/2 అయితే శంకు వైశాల్యము l/2πr మరియు r/l పైన వివరించిన వాటిని ప్రతిక్షేపిస్తే ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సూత్రంలో 2 2 క్యాన్సల్ అయిపోతే
మనకు శంకు యొక్క ప్రకృతల వైశాల్యము 5RL అవుతుందన్నమాట. సో ఇందులో R శంకు యొక్క భూ వ్యాసార్థము మరియు L శంకు యొక్క ఏటవాలు ఎత్తు. సో శంకు యొక్క ప్రకృతల వైశాల్యానికి సూత్రము 5RL.